హలో అస్లాం లేకమ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఇంకా పొద్దున్నే లేచాను నిన్న నైతే నేను స్టవ్ మొత్తం కడుక్కొని పెట్టుకున్నాను అవంతా ఇప్పుడు రెడీ చేయాలి అండ్ మా బోన్సాయికి అయితే ఇలా చిగుర్లు వస్తున్నాయి నేను తీసుకున్నప్పుడు అసలు నేను పెంచలేను అనుకున్నాను ఫస్ట్ టైం అనమాట నేను బోన్సాయి తీసుకోవడం బట్ చాలా బాగా పెరుగుతుంది అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మా హస్బెండ్ బై సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ ఓ క్లాక్కే వెళ్ళిపోతారు సో అందుకని ముందైతే తనకి బ్రేక్ఫాస్ట్ వేసిద్దాము అనేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కాఫీ కల్పించేశాను అప్పటి కెమెరా కూడా నేను ఇంకా ఆన్ చేయలేదు కొంచెం లేట్గానే లేస్తున్నా లైక్ సిక్స్ థర్టీకి అలా లేస్తాను అనమాట మా అబ్బాయికి ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ సో ఓన్లీ మా హస్బెండ్కే పెట్టాలి కాబట్టి సిక్స్ థర్టీకి అలా లేస్తాను ఇంకా గుంట పునుగులు చేస్తున్నాను దోసల పిండితోటి మన బ్లాగ్స్లో ఎప్పుడైనా కానీ ఇలా క్యాస్టైరన్ వెజల్ట్స్ చూపించినప్పుడు చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి ఎక్కడ తీసుకున్నారు అసలు ఎలా ఉన్నాయి మావి తుప్పు పట్టిపోతున్నాయి అనేసి ఎక్కడ తీసుకున్నాను అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఉంటుంది ప్రతి వీడియోలో కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అలానే కూపన్ కోడ్ కూడా ఉంటుంది వెళ్ళి చూసుకోవచ్చు అండ్ ఇంకా రస్ట్ పట్టిపోతున్నాయి అంటే అండ్ ప్యాన్స్ ఏంటంటే కొంచెం టఫ్ అనమాట మెయింటైన్ చేయడము వీటిని ప్రాపర్గా ఎవ్రీ వీక్ అట్లీస్ట్ మినిమమ్ టూ టు త్రీ టైమ్స్ యూజ్ చేయాలి అప్పుడే సీజన్ అవుతూ అవుతూ ఇంకా బాగుంటాయి అనమాట వాడుతున్న కొద్దీ ఇంకా బాగా అవుతూ ఉంటాయి ఇప్పుడు దోశల పెనె ఉందనుకోండి వారంలో కనీసం మూడు సార్లు మీరు వాడాలి అప్పుడే అది చక్కగా నాన్ స్టిక్ లాగా తయారవుతూ ఉంటుంది ఒకవేళ మీరు అప్పుడప్పుడు మాత్రమే వాడినట్లయితే డెఫినెట్గా పడుతుంది డెఫినెట్గా ప్రతిసారి దాన్ని వాష్ చేసుకోవడము ఆయిల్ పెట్టడము అలా సీజనింగ్ చేసే ప్రాసెస్ అనేది అలాగే ఉంటుంది సో అలా రెగ్యులర్గా వాడాలన్నమాట ఇంకా మా కోసం వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పిండిలో యాడ్ చేసేసి ఇంకా తాలింపులో ఇలా కొంచెం జీరా కొంచెం ఆవాలు వేసేసి కొంచెం పిండి వేసేసుకోవాలి సో మా ఇద్దరికి నేను ఇలా వేసాను అనమాట అసలు చాలా మంచిగా ఆర్టిస్టిక్గా అందంగా వేద్దాం అనుకున్నాను కానీ ఎంత హడావుడిగా ఉండే అంటే బ్యాగ్ సర్దాలి ఇంకా ఇవన్నీ కూడా వాటర్ బాటిల్ ఫిల్ చేయడం అవన్నీ ఉంటాయి సో చాలా హడావుడిగా చేయాల్సి వచ్చింది అందుకే కొన్ని ఇలా బ్రేక్ అయిపోయాయి బ్రేక్ఫాస్ట్ అయిపోతే తప్ప నాకు మీకు ప్రాపర్గా హాయి చెప్పడానికి కూడా ఉండదు అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నేను మా అబ్బాయి ఇద్దరే ఇంట్లో ఉన్నాము అండ్ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను స్టీల్ బాస్కెట్ పైన పెట్టా అని చెప్పాను కదా దాన్ని కిందకి పెట్టేశాను మళ్ళీ నిన్న అండ్ నైట్ డిషెస్ మొత్తం వాష్ చేసేసి బయట పెట్టాను ఆరుతాయి చక్కగా అనేసి ఇప్పుడు అన్నీ కూడా సార్ట్ చేస్తున్నాను డిష్ వాషర్ ఇంకా సాల్వ్ అవ్వలేదండి ఆ ప్రాబ్లం అయినప్పుడు డెఫినెట్గా చెప్తాను నేను బట్ చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు ఎందుకో మరి ఐఎమ్ నాట్ లేజీ బట్ ఎందుకో నేనైతే చాలా మిస్ అవుతున్నాను డిష్ వాషర్ని అండ్ ఇంకా ఇది నాకు చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట ఆ స్టీల్ బుట్ట ఎక్కడ పెట్టాలి అనేసి అందుకే నేను పైన పెట్టేశాను బట్ ఇప్పుడు దించాల్సి వచ్చింది అండ్ ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ కోసం నేను గ్రేవీకి నిన్ననే పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నానండి ఇది ఆనియన్స్ అండ్ టొమాటోస్ని లైట్గా ఆయిల్లో సాటేజ్ చేసిన తర్వాత దాంట్లో నానబెట్టిన క్యాషూస్ వేసి మొత్తం పేస్ట్ చేసేసి పెట్టాను అనమాట దాంతో చాలా సింపుల్గా పన్నీర్ కర్రీ అయిపోతుంది సో లంచ్కి డిన్నర్కి మొత్తం ఇప్పుడే నేను కుక్ చేసి పెట్టేస్తున్నాను పన్నీర్ కర్రీ తోటకూర ఫ్రై జీరా రైస్ అండ్ చపాతి పిండి కలిపేసి పెడతాను సో తోటకూర ఫ్రై వచ్చేసి ఈవినింగ్కి జీరా రైస్ అండ్ పన్నీర్ వచ్చేసి మధ్యాహ్నానికి అనమాట ఇంకా చపాతీ పిండి అయితే ఎప్పుడు ఉంటుంది మా హస్బెండ్ ఒకవేళ త్రీకి ఫోర్కి వచ్చేసి తినాలనుకున్నా కానీ ఇంకా అన్నీ ఉంటాయి సో ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ లంచ్ అండ్ డిన్నర్ అనమాట ఇవాళ మధ్యాహ్నం నాకు బయటకు వెళ్ళే పని ఉంది అందుకే వంట మొత్తం చేసేస్తున్నాను నిన్న అయోధ్య రామ్ మందిర్లో ప్రాణ ప్రతిష్ట జరిగింది ఆల్ నో అందరూ కూడా చక్కగా పూజలు చేసి ఉంటారు అండ్ మా అపార్ట్మెంట్లో కూడా కింద పూజ జరిగింది మొత్తం మా మమ్మీ వాళ్ళ కాలనీలో కూడా కాలనీ టెంపుల్లో పూజ చేశారు సో అన్ని గ్రూప్స్లో కూడా చాలా మంచి మంచి మెసేజెస్ వస్తూ ఉండే బట్ రెండు మూడు మెసేజెస్ చాలా గుచ్చుకునేలాగా ఉన్నాయన్నమాట నేనైతే చాలా బాధపడ్డాను నిన్నంతా కూడా సో నేను నార్మల్గా బయట ఎలా ఉంటాను అంటే ఏదైనా జరుగుతుంది అనుకోండి ఎయిదర్ నాతో అయినా లేదంటే నా పక్క వాళ్ళకైనా ఏదైనా సంథింగ్ రాంగ్ జరుగుతుంటే నేను వెళ్ళి అవుట్ చేస్తాను అనమాట అక్కడ నాకు సంబంధం లేని విషయంలో కూడా నేను వెళ్ళి మాట్లాడతాను సో నా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీకి తెలుసు అనమాట నేను అలా వెళ్తాను వాయిస్ అవుట్ చేస్తాను నా ఒపీనియన్స్ అనేసి బట్ ఈసారి నేను సోషల్ మీడియాలోనే చెప్పాలనుకుంటున్నాను నేను నిన్న చాలా బాధపడ్డాను ఆ మెసేజ్ చూసి వాటిలో ఏముందంటే సనాతన ధర్మం మాత్రమే ప్రయారిటీలో ఉండాలి సనాతన ధర్మం మాత్రమే ఇండియాలో మెజారిటీలో ఉండాలి మనం హిందూయిజాన్ని ముందుకు తీసుకెళ్తేనే మన ఇండియా ముందుకు వెళ్తుంది ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇండియాని చూసి ఎందుకు భయపడుతున్నాయంటే మన ఇండియాలో చాలామంది హిందూస్ ఉన్నారు హిందూస్ నెంబర్ ఎప్పుడు ఎక్కువ ఉంచాలి అలా ఉంటేనే లవ్ జిహాద్ లాంటి కేసెస్ అన్నీ తగ్గిపోతాయి అండ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ ఓన్లీ టు హిందూస్ అనేసి ఉంది నాకైతే భలే బాధేసింది అసలు ఇలాంటి మెంటాలిటీ మన జనరేషన్లో ఉంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఇంకా ఇంకా క్లోజ్డ్ మైండెడ్ లాగా అయిపోతారు అనమాట సో అందుకే నేను ఎస్పెషల్లీ చెప్పదలుచుకున్నాను దీని గురించి ఇండియా ముందుకెళ్ళడానికి రీజన్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ మన దగ్గర ఉన్న యంగ్ జనరేషన్ అండ్ మన దగ్గర ఉన్న బ్రెయిని పీపుల్ అండ్ టెక్నాలజీ అండ్ యూనిటీ అంతేకాని ఇట్స్ నాట్ అబౌట్ రిలీజన్ నేను వేరే కంట్రీలో ఉన్నాను అక్కడ నన్ను చూడగానే నాతో మాట్లాడగానే ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని అడిగేవాళ్ళు కానీ ఆర్ యూ ఏ ముస్లిం ఆర్ ఆర్ యు హిందూ అని అడిగేవాళ్ళు కాదు సో వేరే కంట్రీ వాళ్ళే మనం ఇండియన్స్ లాగా చూస్తున్నప్పుడు మనం ఎందుకు హిందూ క్రిస్టియన్ ముస్లిం అనేసి మన్ని మనం డివైడ్ చేసుకుంటున్నామో నాకైతే అర్థం కావట్లేదు అండ్ ప్రతి రిలీజన్కి దాని గొప్పతనం దానికి ఉంటుంది ముస్లిమ్స్లో కూడా చాలా మంది నాలాగే ఓపెన్ మైండెడ్గా ఉంటారు చాలా మంచిగా హెల్పింగ్ నేచర్తో వాళ్ళు ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు ఉంటారు అలానే హిందూస్లో కూడా ఉంటారు అలానే క్రిస్టియన్స్లో కూడా ఉంటారు అంతేగాని మనం ఇలా బ్లైండ్గా ఉండడం అనేది అయితే నాకు మంచిగా అనిపించలేదు అనమాట నిన్న ఈవినింగ్ మా బిల్డింగ్లో కూడా పూజ జరిగింది అనమాట ఇంకా ఆ టైంలో లైట్స్ వేసి ఉంచమని చెప్పారు నేనైతే నిన్న నైట్ మొత్తం లైట్స్ ఇలాగే ఉంచాను బాల్కనీలోనూ వేశాను ఇంటి ముందు కూడా వేశాను అనమాట ఐ సపోర్ట్ ఆల్ రిలీజియన్స్ అలా అందరూ అన్ని రిలీజియన్స్ని సపోర్ట్ చేస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము యుఎస్ని చూసినట్లయితే యుఎస్ ఎంత డెవలప్డ్ కదా అక్కడ నైంటీ పర్సెంట్ ఇమిగ్రెంట్సే ఉంటారండి అందరూ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్ డిఫరెంట్ రిలీజియన్ నుంచి వచ్చిన వాళ్ళు సో ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళట్లే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము మనం కనుక ఇంకా చక్కగా కలిసి ఉన్నట్లయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తా అండి ఒక టెన్ డేస్ బ్యాక్ మన వ్యూవర్ ఒకళ్ళు మంచి టెంపుల్స్ లిస్ట్ ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను షేర్ చేసుకున్నాను అది మేము షిరిడీకి వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు అండ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ షిర్డి వెళ్ళినప్పుడు ఇంకా పక్కన నాసిక్ అవన్నీ కూడా చూసామన్నమాట నాసిక్ వెళ్ళినప్పుడు పక్కనే త్రయంబకేశ్వర్ ఉంది అక్కడికి కూడా వెళ్ళాము అక్కడ కొంచెం ట్రెక్కింగ్ అవి ఉంటాయి అవి చేసాము అండ్ త్రయంబకేశ్వర్లో శివుడి టెంపుల్ ఉంది చాలా ఫేమస్ అనమాట సో దానికి వెళ్దాం అనేసి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాము బయట కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నాము ఇట్లా లోపలికి ఎంటర్ అవబోతున్నాము అక్కడ బోర్డు ఉందనమాట ఓన్లీ హిందూ సెలవుడ్ అనేసి ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే మోసం చేసి టెంపుల్లోకి వెళ్ళాలి అనిపించలేదు అనమాట సరే దేవుడు ఎక్కడైనా ఉంటాడులే అనేసి మేము వెనక్కి తిరిగి వచ్చేసాము వీ డి టు లై ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి అంటే ఎవరు అడగరు మీరు ఏ క్యాస్ట్ అనేసి బట్ ఎందుకు ఆ బోర్డు చూసిన తర్వాత వెళ్ళాలి అనిపించలేదు సో మనం ఓపెన్గా ఉంటేనే అంత బాగుంటుంది దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే బట్ నేనైతే నిన్న చాలా బాధపడ్డా అనమాట ఎందుకో బాధ అనిపించింది నన్ను పర్సనల్గా అనలేదు బట్ ఎందుకో అట్లా అనిపించింది అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడైతే నాలాగే నాలాగే ఓపెన్గానే ఉంటున్నారు బట్ ఎవరో ఒకరిద్దరు ఉంటారు కదా అట్లీస్ట్ వాళ్ళకన్నా అర్థమవుతుంది అనేసి చెప్తున్నాను అనమాట లవ్ జిహాద్ లాంటివి తగ్గాలి అంటే ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ మన సన్స్ని డాటర్స్ని మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి ఏది మంచి ఏది చెడు అని అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి అలానే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒకే లో ఉండాలని ఏమీ లేదు మనం చాలా కంట్రీస్ చూస్తూనే ఉన్నాం కొన్ని చోట్ల క్రిస్టియానిటీ మెజారిటీలో ఉంటుంది కొన్ని చోట్ల ఇస్లాం మెజారిటీలో ఉంటుంది అసలు డెవలప్మెంట్కి దానికి పెద్దగా సంబంధం లేదు సో ఐ హోప్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇట్ వే నేను ఎందుకు వాయిస్ చేస్తున్నాను అంటే అమ్మాయిలు చాలా గట్టిగా మాట్లాడాలి చాలా గట్టిగా ఉండాలి అనేసి నేను చాలా గట్టిగా నమ్ముతాను అనమాట నేను ఉంటాం కూడా అలానే ఉంటాను సో అందుకే చెప్పాలనుకున్నాను ఇవాళ గుంటూరులో ఒక ఫేమస్ దర్గా ఉంటుందండి అలానే ముంబైలో కూడా హాజీ అల్లి దర్గా ఉంటుంది ఇలాంటి దర్గాలకి వెళ్ళినప్పుడు హిందూస్ మంది వస్తారు అక్కడికి ఎప్పుడైనా ఫీవర్ అలా వచ్చినప్పుడు చూడండి చిన్నప్పుడు కూడా దర్గా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ తావి తీసుకుంటారు కదా సో అలా చాలామంది వస్తూనే ఉంటారు సో మనం మీరు దర్గాకి రావడము మేము టెంపుల్కి వెళ్ళడము అలా వెళ్తుంటేనే బాగుంటుంది అందరం కూడా థ్రైవ్ అవుతాము అండ్ ఇందాకొచ్చేసి మా అబ్బాయి నాకు ఆకలి వేస్తుంది అంటే బ్రెడ్కి నాటిలా పెట్టేసి ఇచ్చా అనమాట లెవెన్ థర్టీకి నేను ఎవ్రీడే ఏదో ఒక స్నాక్ ఇస్తాను ఇవాళ ఇంకా బ్రెడ్ ఉంది అలా చేసి ఇచ్చాను ఇక్కడ వచ్చేసి నేను పాట్స్లో సాయిల్ని లూజ్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి అప్పుడే రూట్ రాట్ లాంటిది రాకుండా ఉంటుంది ప్లాంట్స్ బాగా పెరుగుతాయి అనమాట మా హస్బెండ్ నాకు ఏవైనా కొనిస్తారు కానీ ప్లాంట్స్ మాత్రం కొనివ్వరు పొరపాట్న అవి చచ్చిపోతాయేమో వద్దు అంటారనమాట అందుకే ఈసారి ప్లాంట్స్ చాలా కొనాలనుకుంటున్నా అలా నేను కొనాలి అంటే ఉన్న వాటిని నేను మంచిగా చూసుకోవాలి ప్రూవ్ చేయాలన్నమాట నేను దేన్ని చంపలేదు అనేసి అప్పుడు మాత్రమే ఓకే అంటారు మళ్ళీ నెక్స్ట్ ప్లాంట్స్కి నేను కొనుక్కోలేను అని కాదు బట్ జస్ట్ టెల్లింగ్ అంటే అన్నెసెసరీగా వాటిని చంపొద్దు అనేసి ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడైతే నేను ఇలా లంచ్ అండ్ డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది సో ఫుడ్ అంతా రెడీ అయిపోయింది టైలర్ దగ్గరికి వెళ్తున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్న బట్టలు అలా తీసి పెట్టాను అండ్ కార్లో పెట్టేసి ఉంచా అనమాట కొన్ని అయితే ఇంకా డ్రై క్లీనింగ్కి కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయి అవి కూడా కారులోనే ఉన్నాయి టూ మంత్స్ నుంచి ఇంక ఇవాళ ఎలాగైనా ఇద్దాము అనేసి రెడీ అవుతున్నా కొన్ని ఇంకా ఇంట్లో తీసి అన్నమాట అనమాట వచ్చేసి అమెజాన్లో మొన్న డిజైనర్ బ్లౌజెస్ తెప్పించానండి ఇది కొంచెం లూజ్ అయింది నాకు ఫార్టీ టూ సైజ్ వచ్చింది ఇది లూజ్ ఉంది దీన్ని కొంచెం ఆల్టర్ చేయించాలి అందుకే దీన్ని తీసుకెళ్తున్నాను అలానే సేమ్ అమెజాన్ నుంచే నేను శారీస్ కూడా తెప్పించాను అందులో ఈ టూ శారీస్కి కుట్టించడం ఉంటుంది కదా పీకో అండ్ ఫాల్ అవి చేయించాలి అండ్ ఇంకా కార్లో ఉన్నాయి కొన్ని బ్లౌజెస్ అవి కుట్టించిన తర్వాత నేను చూపిస్తాను చాలా మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట నా బ్రెయిన్లో వాటితో కుట్టించిపోతున్నాను అవి కూడా ఇచ్చేసి వస్తాను ఇంకా డ్రై క్లీనింగ్కి ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయన్నమాట సో ఇలాంటి పనులు చాలా ఉంటాయి ఎస్పెషల్లీ టైలర్ దగ్గర అయితే ఒకసారి అంత దూరం వెళ్ళేసి ఇవ్వాలి మళ్ళీ తీసుకురావాలంటే మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి సో బట్ తప్పదు కదా ఈ బ్యాగ్ వచ్చేసి మా అబ్బాయికి పొట్టైపోయిన బట్టలు అండి ఏవి చిరగలేదు అన్నీ కూడా రేర్లీ యూజ్డే పొట్టైపోయాయి వాడు వాడట్లేదు సో అలా ఇలా బ్యాగ్లో తీసి పెట్టాను ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే ఇద్దాము అనేసి తీసిపెట్టి కూడా వన్ మంత్ అయింది ఇందాకే మా మమ్మీకి కాల్ చేస్తే అక్కడ సేమ్ ఏజ్ పిల్లలు ఎవరు ఉన్నారని చెప్పింది అనమాట సరే తీసుకొస్తున్నాను అని చెప్పాను ఈ బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి ఇంకా నేను మా చెల్లి టైలర్ షాప్కి వెళ్ళిపోతాము అండ్ కొన్ని అయితే అసలు ఒక్కటిసారి రెండు సార్లే వేసుకున్నాడు ఈ షర్ట్ అయితే అసలు వేసుకునే వేసుకోలేదు పొట్టైపోతాయి ఫాస్ట్గా ఎందుకంటే పిల్లలు ఫాస్ట్గా పెరుగుతూ ఉంటారు కదా ఎస్పెషల్లీ వేర్ అలాంటివి అయితే ఒక వన్ టూ మంత్సే మనకు చలి ఉంటుంది తర్వాత అవి పొట్టైపోతూ ఉంటాయి సో ఇంక ఇవన్నీ ఇచ్చేస్తాను అండ్ నిన్న ఐక్యా వీడియోలో నేను ఒక డ్రెస్ వేసుకున్నాను చాలామంది లింక్ కోసం అడిగారు అనమాట దాంతో గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను సో నెక్స్ట్ అది ఉంటుంది చూసేయండి దాని లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయన్నమాట అందరికీ బాగా నచ్చింది ఆ డ్రెస్ ఇవాళ ఒక మంచి గెట్ రెడీ విత్ మీ లాగా వీడియో చేద్దాము ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించాను ఎలా తెప్పించానంటే టాప్ టు బాటం మొత్తం ఒక అవుట్ ఫిట్ లాగా సెట్ అయ్యేలాగా తెప్పించాను యాక్సెసరీస్ డ్రెస్ జ్యువెలరీ ఎవ్రీథింగ్ అనమాట సో ఫస్ట్ అయితే డ్రెస్ చూద్దాము సో దీని కలర్ ఎలా ఉందంటే మెహందీ ఫంక్షన్కి యాప్ట్గా సూట్ అవుతుంది అనమాట దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి చందేరి సిల్క్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది సో ఇలా ఎండ్లో వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది అనమాట బాగుంది అసలు చూడగానే నాకు ఎందుకో ఈ కలర్ అండ్ ఇవన్నీ కూడా బాగా నచ్చింది అండ్ కింద వచ్చేసి ఇట్లా ఇలా లేస్ వచ్చింది ఐ విల్ షో యూ ఇట్లా లేస్ వచ్చింది అనమాట కింద ఇలాంటి డార్క్ కలర్స్ నాకు బాగుంటాయి అందుకే నేను ఇది తెప్పించాను దీని సైజ్ వచ్చేసి లార్జ్ అనమాట నా డ్రెస్ సైజ్ అమెజాన్ లో లార్జ్ అండ్ పర్ఫెక్ట్ సరిపోతుంది నాకు లార్జ్ సైజ్ వచ్చేసి సో దీని మీద మొత్తం కూడా వర్క్ అనమాట ప్రింట్ కాదు మొత్తం కూడా వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చింది దీంట్లో కలర్స్ కూడా బాగా తీసుకున్నారనమాట ఎల్లో పింక్ రెడ్ అట్లా వచ్చాయి సో దీనికి మ్యాచ్ అయ్యేలాగే నేను జ్యువెలరీ కానీ చెప్పులు కానీ అన్నీ అలా తెప్పించాను సో ఇది వచ్చేసి లార్జ్ అండ్ దీని బాటమ్ అండ్ దుపట్టా చూద్దాము ఇది బాటమ్ అండి బాటమ్ వచ్చేసి ప్లాజో వచ్చింది ఇట్లా ఇలా ప్లాజో వచ్చేసి సీ ఇంకేమన్నా పాకెట్స్ ఉన్నాయా అని పాకెట్స్ అయితే లేవు కింద కూడా ఎలా అయితే కుర్తీకి కింద ఇలా లేస్ వచ్చిందో ప్యాంటు కూడా వచ్చింది భలే క్యూట్ ఉంది కదా ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అసలు డ్రెస్ ని హైలైట్ చేస్తాయి సో ఇది కూడా సేమ్ కలర్ అనమాట ఇంకా దుపట్టా వచ్చేసి ఇట్లా వచ్చింది ఆర్గానిజ్ దుపట్టా దుపట్ట వచ్చింది ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనమాట మొత్తం కూడా ఎంత క్యూట్ గా ఉందో అసలు వన్ సైడ్ దుపట్టా ఇది ఇట్లా ఉంది కింద వచ్చేసి ఇలా టేజల్స్ వచ్చాయి సో చాలా మంచి లుక్ వస్తుందండి వేసుకుంటే లార్జ్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ థౌజండ్ రూపీస్ దీనికి వచ్చేసి నేను ఒక మంచి ఆక్సిడైజ్డ్ సిల్వర్ది జ్యువెలరీ సెట్ తెప్పించానండి ఎందుకంటే నాకు గోల్డ్ కలర్ జ్యువెలరీ కంటే కూడా ఇది బాగుంటుంది అనిపించింది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో బ్రాస్ అనేసి మెన్షన్ చేసింది బట్ ఇదైతే ఆక్సిడైజ్డ్ సిల్వర్ అనమాట ఇది చూడండి ఇది నెక్లెస్ అంటే గ్రీన్ కలర్ కాబట్టి డ్రెస్ మొత్తం నేను ఇలా రెడ్ కలర్ కాంట్రాస్ట్ లో ఉండేలాగా ఇలా తెప్పించాను అనమాట ఇదైతే ఇంకా బాగుంటుంది మంచి స్కిన్ టోన్కి చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఏవైనా కానీ చాలా బాగుంటాయి అనమాట ఫోర్ సిక్స్టీ ఫైవ్ టోటల్ సెట్ దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సో చాలా మంచి లుక్ ఇస్తుంది సింపుల్ పార్టీ లుక్ అనమాట ఇది మరీ ఓవర్ బోర్డ్ అయ్యే లుక్ కాదు చాలా సింపుల్గా న్యాచురల్గా కనిపించేలాగా అలా ఉంటుంది అన్నమాట వెరీ నైస్ నాకైతే ఇలాంటి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం ఫోర్ సిక్స్టీ ఫైవ్కి టోటల్ సెట్ అండ్ ఇంకా మనం మొత్తం యాక్సెసరీస్ అన్నీ ఒకే మెటల్ ఉండేలా చూసుకోవాలన్నమాట అది ఆక్సిడైజ్డ్ సిల్వర్ కాబట్టి మళ్ళీ మనం గోల్డ్ వేసుకున్నాం అనుకోండి అంతగా మ్యాచ్ అవ్వదు సో నేను అందుకనే ఆక్సిడైజ్డ్లోనే ఈ బ్యాంగిల్ తెప్పించానండి అసలు ఎంత రాయల్ లుక్ వచ్చింది తెలుసా ఇలా రెండు ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట వెరీ వెరీ నైస్ ఇది ఫైవ్ హండ్రెడ్ అయింది చాలా మంచి క్వాలిటీ ఇది వన్ సైజ్ అనమాట ఇది అంటే ఇది ఓపెన్ అవుతుంది జస్ట్ కడా లాగా అసలు బాలే అనిపించింది నాకు చాలా ఇష్టం ఇటువంటివి అండ్ చాలా క్లాసీగా కూడా ఉంటాయి ఫుల్ ట్రెండీగా ఉంటాయి సో నాకెందుకో ఇది బాగా నచ్చింది అనమాట ఇది దగ్గరికి నొక్కేసానంటే నాకు కూడా సైజ్ పర్ఫెక్ట్ అయిపోతుంది వన్ సైజ్ కడా ఇది సో దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకా మీ అందరికీ తెలుసు కదా నేను వాచ్ కంపల్సరీ పెట్టుకుంటాను ఇంట్లో కూడా పెట్టుకునే ఉంటాను అనమాట వాచ్ అంటే నాకు చాలా ఇష్టం అంటే కంప్లీట్ అనిపిస్తుంది ఈ వాచ్ ఈ డ్రెస్ మీద కూడా సూట్ అయింది సో ఒక పింక్ డైల్ ఉన్న వాచ్ తెప్పించానండి దీని ప్రైస్ ఎంతో తెలుసా అసలు వెరీ వెరీ లెస్ ప్రైస్ అనమాట ఎంత మంచి లుక్ ఉందో చూడండి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మాత్రమే ఇలా ఈ పింక్ డైల్ ఉంది ఎందుకు తీసుకున్నా అంటే డ్రెస్ కి ముందు ఇక్కడ వర్క్ వచ్చింది కదా ఆ వర్క్ లో పింక్ ఫ్లవర్స్ కూడా వచ్చాయనమాట ఇంకా రెడ్ కలర్ నెక్ పీస్ తీసుకున్నాము సో ఓకే పింక్ రెడ్ ఆ టోన్స్ లోనే ఉంటాయి మొత్తం అనేసి ఇలా తెప్పించాను ఇంకా ఆఫ్ కోర్స్ ఇది కూడా మనకి సిల్వర్ కలర్ లోనే ఉండాలి కదా జ్యువెలరీతో మ్యాచ్ అవ్వాలంటే అందుకే ఇది తెప్పించాను అసలు బాలే ఉంది నేనైతే అనుకోలేదు ఇప్పుడు పెట్టుకున్న వాచ్ కూడా నాది ఇంచుమించు ఆ టైప్ కానీ దేనికి స్టోన్స్ వచ్చాయి ఇది వచ్చేసి ప్లేన్ వన్ అనమాట బట్ పర్ఫెక్ట్ మంచి క్యూట్ సైజ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఇంకా ఇన్ని తెప్పించి ఫుట్వేర్ తెప్పించకపోతే ఇలా చెప్పండి ఇవి తెప్పించాను ఇవి నాకు ఎప్పటి నుంచో ఉండేది తెలుసా తీసుకోవాలని ఇలా ట్రాన్స్పరెంట్ హీల్స్ తీసుకుంటే ఏంటంటే ఏ డ్రెస్ మీదకైనా సూపర్ సూట్ అవుతాయి బెస్ట్ అనమాట ఇంకా మనకి మ్యాచింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు ఇలా తక్కువలో తక్కువ ఐటమ్స్ తీసుకొని ఎక్కువ వాటి మీదకి మ్యాచ్ చేసేసుకోవచ్చు ఇది చూడండి మొత్తం ట్రాన్స్పరెంట్ హీల్స్ అండ్ నా సైజు వచ్చేసి యూకే సెవెన్ అనమాట అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి పర్ఫెక్ట్ వచ్చింది అండ్ ఈ హీల్ కూడా చాలా బాగుంది మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు సో ఇలాంటి పార్టీవేర్ డ్రెస్సెస్ మీదకి ఇలా ట్రాన్స్పరెంట్ హీల్స్ వేస్తే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ సో ఇప్పుడు అన్నీ చూపించాను కదా ఒకసారి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎలా ఉంది లుక్ అనేది చూసేయండి సో అదండి వాళ్ళు గెట్ రెడీ విత్ మీ వీడియో ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎంటర్ చేస్తున్నాను రేపు మళ్ళీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇంకో వ్లాగ్ వస్తుంది సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్